ప్రభు సహాయ కొరచంది సతిపై ధన్యవాదాలు ఈ రోజు దేవుని యొక్క సన్నిధిలో కూర్చోడానికి దేవుడు మనల్ని సహాయపరిచినందుకు దేవునికి వేలాది వందనాలు మంచి ఉత్తమ వాక్యం అపడమానే సునిపారలే మంచి యొక్క వాక్యాన్ని మీరు వినగలిగారు అపడమానకర జీవన్ రే ప్రభు ఆశీర్వాద కొరందు మీ అందరి జీవితంలో దేవుడు అత్యధికముగా ఆశీర్వదించును గాక ప్రభు గారిని కట్టరే ఆమె ప్రార్థన సహిత భోసిమ దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన సహకారంగా కూర్చుందాం సర్వశక్తిమాన్ పరమేశ్వర అమ్మమానికి ఆశీర్వాద కొరందు సర్వశక్తివంతుడైన దేవుడు మనలందరినీ కూడా ఆశీర్వదించును గాక నూతన నియమర గొట్టే వాక్య పొడివా కొత్త నిబంధనలో ఒక వాక్యాన్ని చదువుకుందాం గలాతీయ పుస్తకం గలాతీ పత్రిక గలాతీయుని అధ్యాయం మూడో అధ్యాయంలో స్వాధీన పురుషోకి స్త్రీ తుంబమానే చరిత్ర విషయం కొయ్యపై చాంది నాయి గలాతి పత్రిక యొక్క చరిత్ర విషయం చెప్పాలని కోరట్లేదు ఇది జిగుది మానే ఏ మొండడి బిత్తరి అసిగిరి భ్రాంత కొరుచుంది యూదులు కొందరు సంఘము లోపలకు వచ్చి తప్పైన విషయాలు జీవన రేఖిలి గొట్టే దుట పదము పొడికి విశ్వాసుల జీవితంలో ఏవేవి గందరగోళంగా జరిగినాయో వాటిని చదివి వినిపిస్తా ఆరు ఏడో వచనాలు చూడండి ఒకటి అధ్యాయము ఆరు ఏడు అంటే వారి మధ్యలోకి వేరే ఒక సువార్తను ప్రకటించిది శమానే స్థిరం వారందరూ కూడా స్థిరత్వం కలగకుండా అస్థిరులై కలవరపడేటట్టుగా మారారు ఈ కాలరే కథ విశ్వాస సిమిది ఈ రోజుల్లో కొంతమంది విశ్వాసులు కూడా వాక్యం విని ఇలాగైపోతున్నారు శమానే కూడా అస్థిరైజాయిచుంది వారు వాక్యం విని కలవరపడేటట్టుగా మారిపోతున్నారు వాక్యం సునుచుంది అనేక వాక్యాంశాలు విన్నారు శమానగర మన అస్థిరైజాయి కాని వారి మనస్తత్వం ఏమైపోయింది కలవరపడేటట్టుగా మారింది ఏ అజీము వాక్య కొయ్యవా సమయం అప్పుడు మనకు ఎమిది వచ్చింది ఈ రోజు ఈ వాక్య పరిచయం చేస్తున్నప్పుడు నీ మనసు ఎలా ఉన్నది ఈశ్వర కోణ కొయ్యకిరి జాయిచ్చుంది ఏసయ్య ఏం చెప్పుకొని వెళ్ళిరి జోగన్న సుసమాచార చౌదరో ఏకో దుయి పదరి యోహాన సువార్త 14వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉమమానంగర హృదయ ఉత్విగ్న నోహను మీ యొక్క హృదయములు కలవరపడని యొక్కమి ఏట జానికిరి యొక్క ఎబే వర్తమాన ఉమమానంగర హృదయ ఉత్విగ్న అయిజాయిచ్చు అది తెలిసే మన హృదయాలు కలవరపడేది ఏబేబి కత్తట విశ్వాసిమానంగర మనసు ఎమిది అయిచ్చు ఇప్పుడు కూడా చాలా మంది విశ్వాసుల యొక్క మనసు మనస్తత్వము కలవరపడేటట్టుగా ఉంది ఏబే అమ్మే ఏ పొడివ వాక్య రే గొట్టే పదో బౌత్ త్వర లెక్క ఇక్కడ మనం చదివిన వాక్యాంశాల్లో ఒక మాట మాటికి రైవిడి ఉన్నది గలాతీయ పత్రిక గారు 23:26-28 గలాతీయ పత్రిక 3వ అధ్యాయం 26-28 వచనంలో సిటి గొట్టే పదో
చూడండి మీరందరూ చాలు తుమమానే మీరందరూ తుమమానే బోలి పదో సెటి బౌత్ తర లెక్క జాయిచి మీరందరూ అన్న వాక్య పదము అనేకసారి రాయబడింది ఇది అమే దేకివా పాయిచి ఎక్కడ మనం చూడగలిగేది ఇది బొస్సివా ఆన్లైన్ రే ఫేస్‌బుక్ రే వాక్య సునివా లోకమానే ఆన్లైన్ ద్వారా ఫేస్‌బుక్ ద్వారా వాక్యాలు వింటున్న దేవుని బిడ్డలారా భిన్న భిన్నరే వచ్చింది అనేక రీతిగా ఉన్నారు మన భవిష్యర బోడో చోట వచ్చింది వయసులో పెద్దరికము చిన్నవాళ్ళు ఉన్నారు తర చాకరి ఒళగా వచ్చి వారి చేస్తున్న ఉద్యోగాలు వేరు వేరు సంగర పరివార ఒళగా వచ్చి వారి కుటుంబాలు వేరు వేరు తుమ్మమానే పోలి కోవేర కారణం అక్కడ చెప్పబడిన మాటలో మీరు అని చెప్పబడిన మాట సరే తుమ్మ తర తీనిరో 26 దేకందు మూడో అధ్యాయము 26వ వచనం చూడండి సరే కోణ కోవుచండి కారణం తుమ్మమానే సమస్తై బస్ తుమ్మమానే మీరందరూ ఇష్టం గట్టారే ఏకో క్రీస్తునందు ఒకటై ఉన్నారు అలే సే పదాకము కొయప చాంది ఆ విషయమే నేను చెప్పాలని కోరేది అజి అమ్మ ము కొయప చాంది తుమమానే క్రీస్తులో మీరందరూ అలే అజి తుమ జానివారచి ఈరోజు మీరు తెలుసుకోవాలి తుమమానే సమస్త కిష్టం గొట్టారే ఏక మీరు అందరూ క్రీస్తునందు ఏకమై ఉన్నారు ఉన్నారా సరే పద దెక్కిలే తుమే ఆ మాట ఉందా కిష్టం గోరో సంగారం వయవచ్చు ఆ సమస్త తుమమానే మీరందరూ అనకొట కిష్టం గొట్టారే క్రీస్తునందు ఆ తాపర సేటి లెక్క దాయిచి విషయం కొన 26 రే 26వ వచనములో ఆ తుమమానే సమస్త ఈశ్వరంగర సంతానం మీరందరూ కూడా దేవుని యొక్క సంతానమని ఆమెకి మనం ఎవరు ఆమె ఈశ్వరంగర సంతానం దేవుని యొక్క సంతానమై ఉన్నాం ఆమె అనాథనై ఆమెకు ఒకటి నాదోట మనం అనాథులము కాము మనకొక నాయకుడు ఉన్నాడు అప్పుడు మన జానివారొచ్చి అమ్మమానే ఈశ్వరంగర సంతానం మనమంతా కూడా దేవుని యొక్క సంతానమే అమ్మమానే సమస్త మనమంతా ఒడిశాల వాయిమని ఆంధ్రాల వాయిమని ఒడిశాలో ఉన్న సహోదరులు ఆంధ్రాలో ఉన్న సహోదరులు కరే ఢిల్లీ రతి వాళ్ళకమానే ఛత్తీస్గఢ్ రతి వాళ్ళకమానే ఛత్తీస్గఢ్ లో ఉన్న వాళ్ళు సమస్త అమ్మమానే ఈశ్వరంగర సంతానం మనమంతా దేవుని యొక్క సంతానమే అవి కెమిది ఈశ్వరంగర సంతానం ఏ పారి ఎలా దేవుని యొక్క సంతానమయ్యే జోగన్న ఏకర బారో యోహాను సువార్త 1:12 కంగొట్టార విశ్వాస కొరువ సమస్త లోకమానకు ఈశ్వరంగర సంతాన భారమందే అధికార దౌచు దేవుని యందు విశ్వాసం ఉంచేటప్పుడు అందరూ కూడా దేవుని యొక్క సంతానమయ్యేటట్టుగా ఉన్న యోగ్యతను పొందుకుంటున్నారు అమే తుమే ము ఈశ్వరంగర సంతానం నీవు నేను మనము దేవుని యొక్క సంతానమే అమకిమిది దానివే ఈశ్వరంగర సంతానం బోలి మనం తెలుసుకునేది మనం దేవుని యొక్క సంతానం రోమీయ పుస్తక 8వ అధ్యాయం రోమా పత్రిక 8వ అధ్యాయములో తార 17 దాని 17వ వచనములో ఏమిది కహంది ఈ రీతిగా చెప్పబడుచున్నది దేకో తుమే మనము పిల్లలమైతే చూసుకోండి బస్ చాలండి అమే ఈశ్వరంగర సంతానం బోలి మనము దేవుని యొక్క సంతానమని ఆత్మ అమ్మమానకు సాక్ష్య కోవుచుంది ఆత్మ మనకు సాక్ష్యము చెప్పుచున్నది కాకు కోవుచుంది ఎవరికి చెప్తున్నది అప్పనకు కోవుచుంది నీకు చెప్తున్నది మొత కోవుచుంది నాకు చెప్తున్నది ఈశ్వరంగరే ఆత్మ దేవుని యొక్క ఆత్మ మొత సాక్ష్య కోవుచుంది సాక్ష్యం ఇచ్చి చెప్పింది ఈశ్వరంగర సంతానం బోలి నేను
దేవుని యొక్క సంతానమని అజి ఈశానంగర వాక్య సుడివా సమస్త భాయి భౌణి మానే ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించుచిన దేవుని బిడ్డలారా సమే సమస్త ఈశానంగర సంతాన ఒట్టు మనమంతా దేవుని యొక్క సంతానమే ఏ ఏ సేకే కోచ్ ఈశానంగర ఆత్మ కోచుంది దేవుని యొక్క ఆత్మది బయలుపరిచేది కే కోచుంది ఈశర అమ్మమార్కు సాక్ష్య కోచుంది దేవుడు మనతో సాక్ష్యం చెప్పేదే ఆమె ఏకో ఒకటి ఆమె మాన ఈశరంగర సంతానం మనమంతా దేవుని యొక్క సంతానములే దోయి రెండోదిగా తర గలాతీయ పత్రిక 3:27 గలాతీయ పత్రిక 3:27 వచనం క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు ఆ yes తబర తర్వాత యహూది యహూదియో స్వాత్రం చెప్పలేదు ఏదా నీ వాయికిందే దేకో అమే ఈశ్వరంకర అమమానే ఈశ్వరంకర సంతానం మనమంతా దేవుని యొక్క సంతానములే దుద్యరము కొల్చో ఇటిల కదాయిచో నిన్నది అక్కడ చెప్పబడుచున్నది అమమానే ఏకో మనము క్రీస్తులో ఏకమై ఉన్నాం కతగన గాడిచొంది చెడ విషయం ఎందరికి ఇది తెలుసు అమమాన భిన్న భిన్న లోకం అనేక మనమంతా భిన్న భిన్న మన మనుషులమే గాని ఈశ్వరం కట్టారే గాని క్రీస్తునందు అమమాన ఏకోటు మనమంతా ఒక్కటే ఆ తంగర శరీరరే గొట్టే శరీర భిన్న భిన్న అవయవాలు దేవుడు అన తన శరీరములో అవయవములుగా మనం వేరే వేరేగా ఉన్నా కూడా కింది జీసం కట్టారే గాని యేసయ్య మర్చిపోకూడదు మనమంతా ఒక్కటే ఇక అమమానే మనము అమమానే ఈశ్వరంకర సంతానం మనమంతా దేవుని యొక్క సంతానములే నిత్య పద అమమానే ఈశ్వరం కట్టారేకో మనమంతా దేవుని యందు ఏకమై ఉన్న వాళ్ళమే అమే ఈశ్వరం కట్టారేకో మరి కథ తెలుజాడుచుంది అందరికి తెలిసి ఉన్నది మనమంతా దేవుని యందు ఒక్కటై ఉన్నామని అజి అజి రూపాసనార బోసు సమస్త వాయు బోడి మానే అమమానే ఏకో ఈ రోజు పగటి వేళ ఆరాధనలో కూర్చున్న సకల దేవుని బిడ్డలారా తెలుసుకోండి మనమంతా ఏకమే యేసు ప్రార్థన కరువట తుమ దేకి వరచి యేసు ప్రభు వారు ప్రార్థన చేసేది మీరు తెలుసుకోవాలి అప్పుడు మన సే విషయ దాని లేక అప్పుడు మనకి ఏ విషయం దాని ఏ విషయం అప్పుడు మన దాని లేక దాని పరువు ఆ విషయాన్ని మీరు ఎరిగితేనే తెలుసుకోగలిగేది అనే జోగన్న సుసమాచార 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయము ఆ తారో ఆ ఎక్కుసి పద దేకందు దాని 21వ వచనం జోగన్న సుసమాచార 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయము యేసుంకర మగ యాజక ప్రార్థన యేసుక్రీస్తు వారి యొక్క మహా యాజకత్వము కలిగిన ప్రార్థన హై ప్రీస్ట్ ప్రేయర్ మహా యాజకత్వాన్ని నెరవేర్చుకున్న ఒక ప్రార్థనే ఏ ప్రార్థన రసే కోచొంది జీసు ఆ ప్రార్థనలో యేసయ్య పలుకుచిన మాటలు కోణసేడ 17:21 17వ అధ్యాయం 21వ వచనములో ఏ పిదా తండ్రి ఆ హే పిదా తుమ్మే హే ప్రకార సే ఠారే వచో ము తుమ ఠారే వచ్చి సే మానే మధ్య సే ప్రకార అమ్మ ఏల
అక్కడ యేసు ప్రార్థన కొరుచుంది యేసయ్యా అక్కడ ప్రార్థన చేసే ఏ పిదా నా తండ్రి తుమే సేటారు వచ్చు మీరు అక్కడ ఉన్నారు మూవీ సే ప్రకారం నేను కూడా అలాగే ఉన్నాను అలే ఆమె కిమిది ఏకొచ్చు నేను ఏ రీతిగా ఏకమై ఉన్నా మోరో సంగరే విశ్వాస కరువ సమస్త బాయి బౌడి మారే ఏకమరుచు నాయందు విశ్వసించిన అక్క సకల బిడ్డలు ఏకముగా అవ్వాలి సహోదరులు ఏకముతో కలిసి ఉండడం నివసించడం కుమారుడు ఏ రీతిగా ఏకమై మనము కూడా అదే రీతిగా ఏకమవ్వాలి ప్రార్థన తీసుకోగుచుంది అందుకే యేసు ప్రభు వారికి ప్రార్థన చేసేది కోణ ప్రార్థన కొరుచుంది ఏ పిదా ఏమని ప్రార్థన చేసిన నా దేవా ఆమె కిమిది వచ్చింది మేము ఏ రీతిగా ఏకమై ఉన్నామో సమిది అమర సంగరతి బాలోకమైన తివారు వచ్చి అలాగే మమ్మల్ని విశ్వసించిన వారు మాతో కలిసి ఉన్నవారు ఏకమై ఉండాలి సే ప్రకార ఇటి గీత సంగీతారం కోచుంది ఇక్కడ కీర్తనలో కూడా అదే మాట చెప్పుచున్నది సోయ 33 గీత సంగీత 133 కీర్తన తర ప్రథమ పదర లెక్క దాయిచి దాని మొదటి మాటలో చెప్తున్నది దేఖో గుడుడి భాయి మానే సహోదరులారా ఏకత్ర కొరి వాస కరువ కెత్తే మనోహరం ఏకత్రముగా కూడి కలిసి ఉండడం ఎంత మేలు ఇంగ్లీష్ బైబిల్ ఇంగ్లీష్ బైబిల్ దేకి వారు వచ్చి ఇంగ్లీష్ బైబిల్ లో మీరు చూసుకోవాలి సీ చూసుకో సీ బోల్ కౌచుంది చూసుకో అని చెప్పవచ్చు భాయి మానే ఏకదా ఏకదర తిలే సహోదరులు సహోదరులు ఏకత్రముగా కలిసి ఉంటే చెట దేక్కి వాపాయి వచ్చి అది చూడడానికి ఉన్నవే కెత కనుక ముఖై వర విషయం బుజి పరిచింది మరి ముజాడినంది ఎందరికి ఈ మర్మ మర్దమవుతున్నది నాకు తెలియట్లేదు పిదా పుత్ర పవిత్రాత్మ పిదా ఆ పుత్ర కిమిది ఏకోచు తండ్రి కుమారుడు ఏ రీతిగా ఏకమై ఉన్నదో సమిది అమె మానవి ఏకవర వచ్చి అలాగే మనము కూడా ఏకమవ్వాలి కెత కనుక ముఖై వర విషయం బుజి పరిచింది ఎందరికి నేను చెప్పేది అర్థమవుతున్నది పరిధాన మనమందరం కూడా క్రీస్తును ధరించుకున్నాం కథ కనుక దాడుచుంది ఎందరికి తెలుసు ఒక అమ్మమాయనే క్రీస్తుకు పరిధాన కొరుచుంది పోలి కథ కనుక దాడుచుంది ఇలా ఎందరూ తెలుసుకున్నారు క్రీస్తుని మనం ధరించుకున్నాం అమ్మమాయనే క్రీస్తుకు పరిధాన కొరుచుంది మనం అందరం క్రీస్తుని ధరించుకున్నాం కెమిది ఎలా పో అమ్మమాయనే డూపన్ పైవా సగాసు మనము బాప్తిసం పొందిన ద్వారా అమ్మమాయనే యేసుకు పిండి చేయించుంది మనమంతా క్రీస్తును ధరించుకున్నాం పరిధాన కొరుచుంది ఎలా మనం క్రీస్తుని ధరించేది కొనొచ్చి పరిధాన కొరిత క్రీస్తు గట్టారు వాస కొరు క్రీస్తునందు నివసించుకుందాం అలే వాస కొరు బోలి కైవర అర్థం క్రీస్తునందు నివసించుకో అని చెప్పిన యోహాన సువార్త 15 సారి యోహాన సువార్త 15 అధ్యాయంలో చెప్పబడిన తీరు తీసుకొచ్చి ద్రాక్ష లత బోలి కూర్చుంది నేను ద్రాక్ష మళ్ళీని తుమ్మ మారే
శాగవట్టు మీరు తీగలవుచున్నది అప్పుడమానే దాక్య లథరే శాగ కిమిది మిసికిరి రోల్చొంది శిమిది వాసకరు ద్రాక్షావల్లియు తీగయు కలిసి ఎలాగ అంటుపాటు కలిగి ఉన్నదో అలాగే మనము దేవునితో అంటుపాటు కలిగి ఉన్నాము ఈశ్వరుకు అవమాన పరిధాన కొరుచుంది క్రీస్తును మనం ధరించుకున్నాం అరే ఈశ్వరు అమటారే ఆమెకి ఇష్టం కొట్టారు మనం క్రీస్తునందు దేవుడు మనయందు అలా ముఖైవేర బుజ్జి పార్చొక్కి నహే నేను చెప్తున్నాను అర్థమవుతున్నా అలా సెమిది మీసా మిలా మిసికి రైవారు వచ్చి మన బలాగా కలిసి ఉండాలి చతిపై అమమాన ఈశ్వరుకు పిదిరైచుంది అందుకే మనం క్రీస్తును ధరించుకున్నాం బాగ రోమియ పుస్తకర పౌలంకర భాష అనుసారి రోమా పత్రికలో పౌలు గారి భాష అనుసరించి తార 13 అధ్యాయ కోసందు 13 అధ్యాయానికి రండి తార శేష పద 14 పదు 14వ వచనం ఆ పౌలు కొవుతుంది అక్కడ పౌలు గారు చెప్పేది అమమానే క్రీస్తుకు పరిధాన కొరుచు క్రీస్తును వస్త్ర రూపముగా ధరించుకున్నాం చదవండు ప్రథమ రోమే పుస్తక 14:13-14 రోమా పత్రిక 13:14 వచనం నీటిలో బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ కూడా క్రీస్తును ధరించుకున్న వాళ్ళే అమర డ్రెస్ ఇదే మనకు నవస్త్రం కదా తనకు బుజ్జి పరిచింది రాసిన పత్రిక బస్ ఈశ్వరుడు ఆత్మాంగ ద్వారా లిఖితో జీవన్ తహరే లిఖితో నుహే మాత్ర జీవన ఈశ్వరుడు ఆత్మాంగ ద్వారా లిఖితో ప్రస్తుత హడకరో నుహే మాత్ర మాంసమయ హృదయరే హడకరో ఏకి తుమ్మమానే సేవా కరి లిఖితో కృష్ణుంగ పుత్ర రూప హలో ఈశ్వరుకు పరిహార కరువ పిలమానే యేసుక్రీస్తు వారును ధరించుకున్న పిల్లలు కిష్టంగర పత్రం క్రీస్తు ఒక పత్రికై మారాలి పత్రిక మళ్ళీ కొయ్యమా బుజ్జి పార్చు పత్రిక అంటే అర్థమవుతున్నదా సంబాదం పత్రిక అంటే న్యూస్ పేపర్ కబురు పత్రిక ఇంకొక విధానంగా చెప్తే అమమానే సమస్త ఈశ్వరంగర కొట్టే బైబిల్ ఆక మనమంతా దేవుని యొక్క బైబిలే నిన్ను చూచిన వారు నిన్ను చూసేటప్పుడు నీవు న్యూస్ పేపర్ గా ఉన్నట్లా వారు చదివి తెలుసుకుంటున్నారు హలో చూసుకుంటూ చదువుకుంటే తెలుసుకోగలుగుతారు ఈశ్వరు వచ్చింది జాడిపోయారు దేవుడు ఉన్నాడు
ఉన్నవాడు అని ఎలా తెలుసుకునేది? 19 గీత సంగీత రేఖ పదపడందు 19వ కీర్తన మొదటి వచనం The heaven declares the glory of God. The sky proclaims the work of His hand. Bas. ఆకాశములను చూస్తే ఈశ్వరుడు వచ్చింది మరి జారిపారు దేవుడు ఉన్నాడని తెలుసుకోగలుగుతారు ఏ వాక్యానుసారి టీకొచ్చుకి నాయ్ ఈ వాక్యానుసారంగా సరే కదా 19 గీత సంగీతం ఎక్కపోదరే 19వ కీర్తన మొదటి వచనం ఆకాశమండల ఈశ్వరంగర గౌరవ వర్ణన కరే ఆకాశ మండలము దేవుని యొక్క మహిమను వర్ణిస్తున్నది చెమదియలే అలాగైతే అమమానకు దేక్కివ సమయరే మనలను చూచినప్పుడు ఈ న్యూస్ పేపర్ హెత్తివ విశ్వాసి పత్రికలయున్న మనమైన విశ్వాసులు తప్ప దేక్కిల ఈశ్వరంగర మహిమ జాడివాకుబడివు నిన్ను చూచినప్పుడు ప్రజలు ఎరుగుకోవాలి దేవుని యొక్క మహిమ ఉన్నదని చెప్పారు బైబిల్ ప్రమాణం కోల్చింది బైబిల్ స్పష్టంగా చెప్పేది ఇష్ట లోకమానకు గొట న్యూస్ గొట బైబిల్ క్రైస్తవులందరూ మనం అందరం ఒక్కొక్క పత్రికలే బైబిల్లే ఆకాశం ఒక బైబిల్ ఆకాశం ఒక బైబిలే సేడ దగ్గర సమయం తీసి వచ్చింది బలి అది చూసినప్పుడు దేవుడు ఉన్నాడు అని తెలుసుకోగలుగుతారు దగ్గర సమయం చూసినప్పుడు ఈ న్యూస్ పేపర్ తుమే పడుతుంది సమస్త దినం ప్రతిరోజు కబురు పత్రిక చదివినట్టుగా నిన్ను చదువుతున్నారు హలో చాలు చాలు కేక్ అవుతుంది కేక్ అవుతుంది ఈ మాట ఎవరు చెప్పేది సో అది ఏంటి లెక్క చేయించింది ఎక్కడ చెప్పబడింది భవిష్యత్ విషయం కొయ్యబగొట్ట భౌణి భవిష్యత్ కాలము గురించి చెప్పిన ఒక సహోదరి ఈ సహోదరికి ఎలా తెలిసింది రక్షణ మార్గం చెప్పుచూ వెళ్తున్న వాడని ఎలా తెలిసింది పౌలును చూచినప్పుడు వాళ్ళు చూచుకొని చదివిరి వీళ్ళు క్రైస్తవులో క్రీస్తులో ఉన్నవారని తొత్త దెక్కి లోకమాన పొడిచొంది బోలి దాని చొందికి నిన్ను చూసుకొని ప్రజలు చదువుకుంటున్నారు అనేది తెలుసా తమర డ్రెస్ దెక్కిలే దొనా పొడివో నీవు ధరించిన వస్త్రం చూస్తే తెలుస్తుంది ఆమె యేసుకు పరిధానం కొరుచుంది
మనం క్రీస్తును ధరించుకున్నాం శతపై లోకమాన నమక దెక్కిలే జొనపడిబో అందుకే క్రీస్తులో ఉన్నాను మనల్ని చూస్తే తెలుసుకోగలిగేది ప్రథమరేమో కోవిలే మొదటిగా నేను చెప్పాను అమ్మమానే ఈశ్వరుని సంతానం మనం దేవుని యొక్క సంతానములే దుద్యరే అమ్మమానే ఈశ్వరుకు పరిధాన కొరచొంది ఎందుకదిగా మనమందరం క్రీస్తుని ధరించుకున్నాం తృత్యరే అమ్మమానే కృష్ణం కొట్టరేకు మనము మూడోదిగా క్రీస్తులో ఒకటై ఉన్నాం ఇని చారి ప్రథమ కొరింది మొదటి కొరింది 15వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో 52 పడదు 52వ వచనం మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడుమూరు మోగగానే మనమందరమును మారు మనసు పొందుదము అప్పుడు మృతులు అక్షయులను హలో చాలు చాలు బాస్ బాస్ అమర విషయం ఇల్ల किंतु एक मुहूर्त रे चक्यूर पलक रे शेष तूर तूरी ध्वनि रे अम्म माने समस्ते परिवर्तित होबा अम्म माने समस्त परिवर्तित होबा मनमंदर कुडा मारपु चेंदुताम अन्ने रूपांतर मनमंता रूपांतरम चेंदुताम के एवरो अम्म माने समस्त मनमंदरम के एवरो आगमन समय हेलो రూపాంతరం పైవాపై కొనకరు ఏరచి రూపాంతరం పొందుటకు ఏం చేసుకోవాలి అవర్ ద్వితా రూపాంతరపు అమేబి 85 వరచి ఈ భూమిలో ఉన్నప్పుడు రెండు రకాలైన రూపాంతరం పొందుకోవాలి ఏక రోమీయ పుస్తక 12:2 మొదటిది రోమా పత్రిక 12:2 సెట్ లెక్క దాయిచొంది అక్కడ రాయబడి ఉన్నది ఆ రోమీయ పత్రిక తుమరో మోనకు రూపాంతర కొరు ఈ యొక్క మనసులను రూపాంతర పరుచుకునడి హలో మోనర రూపాంతర పైబా వ్యక్తి మానే శరీర రూపాంతర పైబ మనసును రూపాంతరం పొందించుకున్న వాళ్ళే శరీరముగా రూపాంతరం పొందేది హలో ప్రైజ్ లార్డ్ కోన అందుకే अब मनरे कौन कर रूपांतर पाई मन रूपा पवन को जगत लोक अनुसरी नड़वु तुम मन मन रूप नूतन करो मन नूतन परचुको अज्जी मुख मनरे रूपांतर कले शरीर रूपांतर मन को रूपांतर कल शरीरा रूपांतर चंदी ఆమేన్ హల్లెలూయా ఆత్మార రూపాంతరం ఆత్మ కలిగిన రూపాంతరం హల్లెలూయా కొయబడ బుద్ధి పరచకి నై చెప్పిన అర్థం అవుతుందా అబే ము కొయవర విషయం పసరిజిబో నై నేను చెప్పిన విషయం మర్చిపోకూడదు అప్పణకర మనర రూపాంతర కరువారచి మనసులో రూపాంతరం చెందాలి ఆ రూపాంతర కరువా వ్యక్తి ఆ ఆత్మ మనసులో రూపాంతరం చెందినవాడు ఆత్మలో రూపాంతరం చెందాలి ఏమది మనసునే రూపాంతర కరువా ఆత్మరే ఆత్మరే రూపాంతర కరువా లోకమానంగర శరీర జీసుంగర ఆగమన సమర రూపాంతర పాయి మనసులో రూపాంతరం పొందినవాడు ఆత్మ ద్వారా రూపాంతరం పొందుతాడు
ఆత్మ ద్వారా రూపాంతరం పొందిన వాడు దేవుని యొక్క రాకడ సమయములో రూపాంతరం పొంది శరీరములో మార్పు చెందుతాడు. స్తోత్ర ప్రైజ్ లార్డ్. ఆమేన్. कोई वाला मुझे पार्ट के नहीं बोला मुझे आने ना ये जब भी नाता माइंड ले दो हेलो प्रेज द लॉर्ड हालेलुया हालेलुया सत्य भाई अपनंगरा शरीर आकर रूपांतर पाईवा कर रेडी है इगिरी बोस चल ये शरीर हम रूपांतरण चंडटकु सिद्ध मायो ना दी सत्य भाई कौन कर वो मानो को रूपांतर कर दो दो अधिक दी मानसो ने प्रतिरोज नोटा ना पर्चुको अरे गोटे भाव को अरे पांच और बीस कोई ने मुझसे चकर वा बजाई चल मार्टर ने जब मुकिन जैसा दुद्यो करिंदी पांच और दस सौ रेडो करिंदी आई दिलो पदी गोटे दिन समस्त Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Vijarasana. Nyaya peetam edu. Devuni yokka nyaya peetam eduta. Vijarasana bole koivata. Nyaya peetam ani chepte. Bible la kamsaka 50 ta vachi. Bible la sumaru 50 unnai. Hello. ఇడ గొట్టె దినన కొయి పరివనై ఇది ఒక రోజున చెప్పేది కాదు ప్రభుంగర ఇచ్చాలే దేవుని యొక్క చిత్తం కలిగితే అసంద సప్తటారు వచ్చే వారు నుంచి ఆ కిష్టంగర ఆ సింహాసనం క్రీస్తు న్యాయపీఠం చెడ కొయి పైము చాస్ని అది చెప్పుటకు నేను ఆశపడుతున్నాను ప్రైస్ గో హల్లెలూయా చెడ గొట్టె విషయాక గోచు కొయి ఒక విషయమే చెప్పేది కిష్టంగర ఆసన నికటరమ జీవాకు వడిమ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం వెళ్లి తీరాలి కోణపై ఎందుకొరకు రోమీయ పుస్తక 10వ అధ్యాయం రోమా పత్రిక 10వ అధ్యాయం సారీ దే రోమీయ పుస్తక 14వ అధ్యాయం రోమా పత్రిక 14వ అధ్యాయం తారో 10 పదట తలకబడను దాని 10వ వచనం నుంచి కిందకి చదవాలి बस बस चल 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 समझते तो ईश्वर का विचार आसनो समूरे किया है बा अच्छे ये बो हमें माने प्रत्येक जनों को ईश्वर को समूरे नीचे नीचे रो इसका मुझे बात होता है बो अमें हेलो अम्पा माने माना मंदर हम किस्तंगर आसन निकट करे इस आप दबा क बोलिबो देवनिया का न्याय पीठ में दुटा लक्का अप्पचे पुको वाली अमें विचार आसन हेलो तो मैं प्रतिवेद कंदी जीवन जामन कोरिचंदी तारे हो इस आप दबा वाले देवो भूमिलो उंडी ये में भी चेष्टा वो धानी लक्का न्याय पीठ में दुटा రుజువు పరిచి చెప్పాలి బైబిల్ కోచంది బైబిల్ చెప్పేది నుద్య కొరింది పాంచరో రెండో కొరింది 5వ అధ్యాయములో 10వ పదరే 10వ వచనములో అపణ అపణ శరీరరే మీ వ్యక్తిపర శరీరములో
బస్ బస్ కోణ హిసాపు దాబారు వచ్చి ఏమి లెక్కవాలి అతి సర్ప్రైజ్ అలా నీవు చేసిన మంచి విషయాలైనా నీవు చేసిన మంచివైనా చెడ్డవైనా మందోకి మందోకి బోలో మంచిదైనా ఈ శరీరమే బొసికిరి ఈ శరీరములో కూచోని అప్పణ కోణ కొరుతిలే నీవేవేవి చేశావో బోళ కొలే మంచి చేస్తే పక్కి సాపు దవరొచ్చి మంచి చేస్తే మంచికి లెక్కవాలి మందహలే చెడ్డదైతే తారి సాపు దవరొచ్చి దాని కూడా లెక్క చెప్పాలి ప్రతి వ్యక్తి దవరొచ్చి ప్రతి మనిషి దేవుని యొక్క న్యాయ పీఠములో లెక్క చెప్పాలి కోటికి వారొచ్చి కిష్టంగర ఆసనని కట్టరి దేవుని యొక్క న్యాయ పీఠం ఎదుట వెళ్ళాలి హేయసి వారొచ్చి ఎవరు వెళ్ళాలి జీసుంగర పిల్లవారి దేవుని యొక్క పిల్లలు విశ్వాసి మారి విశ్వాసులు కోణపై ఎందుకొరకు ఈ సాపుదాబాపై లెక్క అప్ప చెప్పుటకు కెబట్టారు ఎక్కడి నుంచి కోదినట్టారు పరిత్రణపై డుబపాయిలే ఏ రోజు నుంచి నీవు రక్షణ పొంది బాప్తిజం పొందావో యేసుంగర ఆగమన పర్యంతం దేవుని యొక్క రాకడ పర్యంతరం అప్పణంగర అప్పణమానంగర శరీరర మోసి నీ శరీరములో ఉండి బోలకి మందకలే మంచైనా చెడైనా సబ్బు విషయకు అన్ని విషయములకు ఇసాపు దవాకు బడివో లెక్క అప్ప చెప్పాలి మన కొరకు మొదటిగా ఉంచిన న్యాయపీఠం క్రిస్టియన్ లోకమానకు ప్రథమ విచారాసనం క్రైస్తవుల కొరకు మొదటిగా ఉంచబడిన న్యాయపీఠం తాపరే సమస్త విజాతి మారంగా పై రొక్కివ శేతవర్ణ సింహాసనం దాని తర్వాత అగౌరవమయ సింహాసనం సారీ అందరి మానవుల కొరకు ఉంచబడిన మహిమగల సింహాసనం అది మాత్యు సమాచారం 25 అది మత్తయి సువార్త 25:21 తాపరే దాని తర్వాత సమస్త పరిత్రాణ నోపాయి సమస్త లోకమానంగా పై శేతవర్ణ సింహాసన ప్రకాశిత పుస్తక 11:11 సకల మానవుల కొరకు ధవలవర్ణమైన సింహాసనం ఉంచబడుతుంది తీర్పు తీర్చుటకు హలో కొయ్యట బుజ్జిపరచుకి నై చెప్పింది అర్థమవుతున్నదా ఫస్ట్ అమ్మమానంగా పై మొదటి మన కొరకు తాపర దుద్యరే మన కొరకున్నది న్యాయపీఠము సమస్త విజాతి లోకమానంగా పై అన్య జాతుల కొరకు తృతీయరే మూడోదిగా ఏ సారా పృథివీరే పరిత్రాణ నోయి పై వా సమస్త లోకమానంగా పై మూడోదిగాంతముల రక్షణ పొందలేని వారి కొరకున్న తీర్పు ప్రైజ్ లోడ్ కొయ్యపరు పొందరా చెప్పగలుగుతావా అమ్మమానంగా సింహాసనం కొడరకు మనకు న్యాయపీఠాన్ని ఎక్కడ ఉంచుతారు ఎవరో చెప్పలే మనల్ని తీర్పు తీర్చే న్యాయపీఠం ఎక్కడ ఉంటది పరలోకంలో ఉంచుతారు అక్కడే దేవుడు మనల్ని తీర్పు తీర్చేది ఆసనం ఈ తీర్పు సింహాసనము అప్పుడు మన టికె బోల జాని లేక తుమ భయభక్తిరే ఈశ్వరంగ సేవ ఇది తెలుసుకుంటేనే భయభక్తితో దేవుని సేవ పరిచర్ చేసేది విచారాసన రే దేవుని యొక్క న్యాయ పీఠం ఎదుట అప్పుడు మనకు మొత్తం విచార కొరువా సమరి అప్పుడు మన కోణ కోణ పృథివీరే జిసుంగపై కొరజాయితే తహాకు సబ్బు విషయకు ఈశ్వర కోణ కొరువ ప్రతిపడదు నీవు చేసిన ప్రతి కార్యములకు దేవుడు లెక్క తీసి బహుమానములు ప్రతిఫలములు ఇచ్చేస్తారు కేతనకు దంగరు గోదిరదేవు కొందరికైతే ఒడిలో ఇస్తారు కెత్తదొనకు శరీరం మిలువు కొందరికి శరీరములో దొరుకుతుంది అలా ప్రైజ్ లార్డ్ కోన్ అందితో వందనాలు చెప్పట్లే ప్రైజ్ లార్డ్ హల్లెలూయా
ప్రకాశన పుస్తక దూయి తీని అధ్యాయ రే ప్రకటన గ్రంథం రెండో మూడో అధ్యాయంలో సాతొట్టి మండలి రే ఏడు సంఘాలకు చౌద ప్రకార ప్రతిఫల విషయాల కదా పద్నాలుగు రకములైన ప్రతిఫల విషయం గురించి రాయబడి ఉంది ఏడా అవమానంగా పాయ ఇవన్నీ మన కొరకే అజి రాత్రి ముఖ అజిర దినవేళే ఈ రోజు పగటి వేళ విజారాసన రే అశివార కారణం దేవుని యొక్క న్యాయపీఠము ఎదుట వచ్చే కారణము అప్పుడు మనకు విచార కొని ప్రతిఫల పాయ మీరందరూ కూడా తీర్పు తీర్చబడి బహుమానాలు ప్రతిఫలాలు పొందుటకే కేతజనకు ప్రతిఫలకు ఇచ్చి పాయబోనే కొందరికైతే అసలు ఏ ప్రతిఫలము దొరకదు కేతజనకు బహుత ప్రతిఫల పాయబో చాలా మందికి అయితే ఎక్కువ ప్రతిఫలం దొరికింది అప్పుడు మానగర ప్రతిఫల పాయబారమ దేశంగాసంతి నికటకు చెప్ప అందుకే ప్రతిఫలం పొందుటకు న్యాయపీఠం ఎదుటకు వెళ్దాం ఆమె ప్రార్థన కొరివా మనమందరం ప్రార్థన చేసుకుందాం ఏ మానగర స్వర్గస్థ పిదా తమర పవిత్రన ధన్యవాద్ మా పరలోకమైన తండ్రి నీ నామానికి వందనాలు అజి ఆమె పాంచిత్ర విశ్వసికిలే ఈ రోజు మేము ఐదు విషయాలు నేర్చుకున్నాం ఆమె మాన ఈశ్వరు గారు సంతానం మనమంతా దేవుని యొక్క సంతానమని అమమాన ఈశ్వరుకు పౌరుదాన కొరుచు మనమంతా క్రీస్తును ధరించుకున్నామని అమమాన ఈశ్వరం గొట్టారు ఏకో మనమంతా క్రీస్తునందు ఏకమై ఉన్నామని అమమానే రూపాంతర పైబో మనమంతా రూపాంతరం పొందుతాం అమమానే ఈశ్వరంగరో ఆసనం నిక్కట విదారాసన నిక్కట న్యాయపీఠం ఎదుట ప్రభు ఈ వాక్య పై ప్రభుకు ధన్యవాద కొరే వాక్యాల గురించి దేవునికి వందనాలు మన జీవనకు ఏ విచారాసన విశ్వసిక్కివాసమే మన జీవనకు పరివర్తన కొరకు దేవ న్యాయపీఠం గురించి చదివినప్పుడు మా జీవితాన్ని రూపాంతరపరచండి సతిపాయ్ ప్రభుకు ధన్యవాద అందు గురించి దేవునికి వందనాలు అసంద దినమానంగరి రాబోయే రోజుల్లో ఆమె మన ఏ బైబిల్ స్టడీ కొరువాపై చాంది ప్రభు ఈ బైబిల్ స్టడీని కొనసాగించాలని కోరుచున్నాం ప్రభు సమస్త భాయి భౌణి మానకు ఆశీర్వాదకు సకల దేవుని బిడ్డలు ప్రభుంగ్ర దుద్యాన పర్యంత సవర్త్యం ఆమేన్.